పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్ వద్ద సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఆందోళనకు దిగారు. ఏలూరులో అందుచిక్కిన వ్యాధి కారణాలను ప్రభుత్వం వెంటనే కనిపెట్టాలని, 4 రోజులు అవుతున్నా వ్యాధిని కనిపెట్టే విషయంలో ప్రభుత్వం విఫలమైందని న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వెంకటేశ్వరరావు అన్నారు. ఏలూరు ప్రజలు దినదినగండంగా రోజులు గడుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వందలాది మంది ఆసుపత్రి పాలవుతున్నా ప్రభుత్వానికి చేమ కుట్టినట్టు కూడా లేదని ఎద్దేవా చేశారు. ఈ వింత వ్యాధికి అసలు కారణాలను పరిశీలించకుండా పైపైన కారణాలతో మాత్రమే పరిశీలిస్తున్నారని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఏలూరు ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించి కారణాలు కూడా చెప్పకుండా వెళ్లిపోవడం బాధాకరమన్నారు. ఈ విషయమై ఢిల్లీలోనూ ఉన్న ఎయిమ్స్ డాక్టర్లతో తమ యూనియన్ నాయకులు మాట్లాడడం జరిగిందని, ఆ వైద్యులు 2-3 కారణాలు చెప్పడం జరిగిందన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. చాలా బాధాకరమైన పరిస్థితిలో ఏలూరు ప్రజానేకం ఈరోజు నివసిస్తూ ఉన్నారు. దినదిన గండంగా ఏమి జరుగుతుంది అనేటువంటి ఒక భయాందోళనలో ఏలూరు ప్రజలున్నారు. గత 5 రోజులుగా వింత వ్యాధి ప్రబలి వందలాది మంది హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 500 మంది పైగా చేరారు. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వందలాది మంది హాస్పిటలైజ్ చేస్తున్నారు. ఈ వింత వ్యాధి ప్రబలటానికి కారణం ఏంటి అనే విషయాన్ని లోతుగా పరిశీలించకుండా పై కారణాలు మాత్రమే పరిశీలిస్తూ ఉన్నారు. ఇంతవరకు దీనికి నిర్దిష్ట కారణం ఏంటనేది ఎవరు కూడా ప్రకటించట్లేదు. నిన్న రాష్ట ముఖ్యమంత్రి వర్యులు వచ్చి కూడా దీని మీద కనీసం మీడియాతో మాట్లాడి కారణాలు కూడా చెప్పకుండా వెళ్లిపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ పరిస్థితిలో మేము ఢిల్లీలో నుండి ఎయిమ్స్ డాక్టర్ల బృందంతో మా ఐఎఫ్ సూచన మేరకు వారి అభిప్రాయాలు తెలియజేసిన మేరకు 2-3 రకాల కారణాలు వాళ్ళు తెలియజేశారు. దీనికి ప్రధాన కారణం దోమ కాటు వల్ల ఇలా ప్రవేశించేటువంటి అవకాశం ఉంది అని చెప్పని వాళ్ళు అంటూ ఉన్నారు. మరొకటి కెమికల్ పాయిజేషన్ అవడానికి హై మెటల్ అంటే లెడ్ కానీ అదేవిధంగా నికిల్ కానీ గ్యాస్ కానీ బాడీలో ప్రవేశించడం వల్ల ఇది జరుగుతుందని కూడా వాళ్ళు అంచనా వేస్తూ ఉన్నారు. అందువల్ల వైరస్ రావాలంటే దోమకాటు ద్వారా 90% అవకాశం ఉంది. ఎందుకంటే 1978 ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్లో ఇదే విధంగా ఒక ప్రాంతంలో వచ్చి వ్యాధి ప్రబలింది. అప్పుడు కనిపెట్టలేకపోయారు. తర్వాత ఎయిమ్స్ బృందం కనిపెడితే దోమకాటు వల్ల ఈ వ్యాధి ప్రబలిందని ఆ రోజు నిర్ధారణ అయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి అక్కడున్న నివేదికలు తెప్పించుకుని దానికి సంబంధించిన కారణాలు పరిశోధించాలని కోరుతూ ఉన్నాం. ఆ వైపుగా దోమకాటు నివారించాలి. ఎందుకంటే ఏలూరు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, శానిటైజేషన్ అస్తవ్యస్తంగా ఉంది, పందుల వీర విహారం చేస్తూ ఉన్నాయి, దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ దోమకాటు వల్ల గనక నిజమే అదే నిజమైతే ఏలూరు రేపొద్దున జిల్లా అంతా కూడా ఈ వ్యాధి ప్రబలేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ప్రభుత్వం వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా శానిటైజేషన్ చేసి ఈ దోమల పందులు నివారించి ఈ వ్యాధి స్ప్రెడ్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే మరింత ప్రమాదం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆ వైపుగా ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.